విజయనగరం పట్టణంలో 15 వార్డ్ నవాబ్పేట సాయిబాబా ఆలయం ఎదురుగా ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే మొత్తం ఖాళీ బూడిదయ్యింది. ఈ ఘటనలో 20,000 రూపాయలు, 2 తులాల బంగారం వస్తువులు దగ్ధమయ్యాయని బాధితురాలు కరగన రమణ, వార్డ్ లీడర్ గాడం మురళి తెలిపారు. ఎలా కలిసిందో తెలియదు, బయటనే ఉన్నారు ఈ పిల్లలు. ఎలా కలిందో తెలియదు, వెనక నుంచి వచ్చేదండి. అన్ని పూర్తి అయిపోయి లేదండి, మేము మున్సిపాలిటీ వేరే పని చేస్తున్నాం. మామూలు గ్రాంటర్ గారు మీ పనికి వెళ్ళిపోయానండి, మీ పనిలో ఉన్న ఫోన్ వస్తుంది. మొత్తం కట్టుకున్న గుడ్డ కూడా లేదండి, ఫైనాన్స్ వాడి పెట్టాను ఇంట్లో 20,000, అవి కూడా కాలిపోయింది. మొత్తం ఏటి లేదు, జోలో బంగారం కూడా 2 తులాలు ఉంటే అది కూడా మొత్తం ఏటి, మరి తీయడానికి కూడా అవ్వలేదు. ఇలా కట్టుకున్న గొడ్డలతో ఉన్నాం. కరగాడు రమణమ్మ అని చెప్పి, రమణ కరగాడు రమణ అని చెప్పి ఇలాగ కూలి పనులకి వెళ్తూ బయట ఫైనాన్సులు తెచ్చుకొని ఏదో కుటుంబాన్ని ఈడుస్తున్న సమయంలో అనుకోని రీతిలో ఇల్లు ఫైర్ అయ్యి మొత్తం టోటల్గా ఉండదంతా కాలిపోయింది. అందరూ కుటుంబం అంతా రోడ్డు పడే పరిస్థితి ఉంది. అయితే ఈ విషయం రెండు కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితి అవుతుంది. అయితే నేను ఒటవటన పరిగెట్టిన రావడం జరిగింది. చూసి వెంటనే వచ్చి ఇంజిన్ ఓపెన్ అయ్యేలోపు టోటల్గా మొత్తం బిల్డింగ్ కాలిపోయింది, పాక్ పూర్తిగా కాలిపోయింది. పాక్తో పాటు ఇంట్లో వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. యాక్చువల్గా రోడ్డు మీద చాలా వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఇది అధికారుల దృష్టిలో పెట్టాను, ఎంఆర్ఆర్ గారి దృష్టిలో పెట్టిన అమ్మేశాను. ఆయన వెంటనే విఆర్ఆర్ గారిని పంపిస్తున్నారు, ఒక అరగంటలో వస్తారు మీరు దగ్గర ఉండి చూడండి చెప్పారు. అయితే ఏది జరిగినా వీళ్ళు పూర్తిగా అన్యాయం అయిపోయారు. వీళ్ళకి ఏదైనా గవర్నమెంట్ తరఫు నుంచి కానీ పార్టీ తరఫు నుంచి కానీ ఎవరైనా పూర్తిగా సహకారం చేస్తే కానీ కుటుంబం అంతా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. యాక్చువల్గా అయితే నేను ప్రతిరోజు వీళ్ళందరూ మన దగ్గరే ఉండి మన లోటుపాట్లు నాకు తెలుసు. ప్రతి చిన్న విషయం రోజు కూలికి వెళ్ళే పరిస్థితి ఉంది, ప్రతి కష్టం కూడా నాకు తెలుసు. ఏదైనా అనుకోకుండా మొత్తం కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకొని ఎంఆర్ఐ గారు అవని కలెక్టర్ గారు అవని ఎమ్మెల్యే గారు అవని ఎవరైనా ఏదో రూపంలో సాయం చేస్తే కానీ వీళ్ళు రోడ్డు వీళ్ళు బాగుపడే పరిస్థితి లేదు. వాటి తరపు నుంచి నేను గాదం మూలమే ఆడుతున్నాను సార్. ఓకేనా?